హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే కమ్మనైన టేస్టీగా ఉండేటువంటి బీరకాయ ఫ్రై అండి చాలా సింపుల్ పద్ధతిలో చేస్తున్నాను లేత బీరకాయలతో ఇలా చేసుకుంటే సూపర్ గా ఉంటదండి ఇవైతే మన మిద్ద తోటలో లేత బీరకాయలు వచ్చాయి అవి వేస్ట్ చేయకుండా ఇలా చక్కగా చపాతీలోకి ఈ కర్రీ చేశాను చపాతీలో కానీ పూరిలోకి కానీ సూపర్ గా ఉంటది చాలా త్వరగా సింపుల్గా రెడీ అవుతుందండి బీరకాయలు లేతవి పొట్టు తీయకుండా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి లేతగా ఉంటేనే పొట్టు తీయకుండా కట్ చేసుకోవాలి కొంచెం ముదిరినవైతే పొట్టు తీయాలండి సాధారణంగా బీరకాయ ఫ్రై మనం ఫ్రై చేస్తుంటే నీరు ఊరుతూ ఉంటుంది అలా ఊరకుండా చక్కగా ఫ్రై కావాలంటే ఈరోజు నేను టిప్స్ షేర్ చేయబోతున్నా కడాయి తీసుకున్నాండి ఇనుప కడాయి కొంచెం ఆయిల్ వేస్తున్నాను మనం చేసేది ఒకటే పెద్ద బీరకాయ కాబట్టి నేనైతే ఆయిల్ కొంచెమే వేశాను ఆయిల్ వేడైంది కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు అండి ఒక వన్ టీ స్పూన్ మినపప్పు వేసాను చక్కగా ఇవి లైట్గా ఫ్రై కావాలి ఎక్కువ ఫ్రై కావద్దండి ఒక పచ్చిమిర్చి వేసాను కొంచెం కరివేపాకండి ఇవి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి తినే వాళ్ళైతే చక్కగా ఒక ఐదారు వెల్లుల్లిపాయలు పచ్చపచ్చగా దంపి ఈ టైంలో వేసేసుకోవాలండి ఇలా వేసేసి చక్కగా అంతా ఫ్రై చేయాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం తరిగి పెట్టుకున్న బీరకాయలు వేసేసుకుందాం పప్పులైతే వేగలేదు మీరు చూసారు కదా పప్పు మరీ మాడిపోకుండా ఉండే విధంగా అయిన తర్వాతనే బీరకాయలు వేసుకోవాలండి అంత తాలింపు నల్లగా వేగిందనుకో అస్సలు బాగుండదు ఇంకా వేగిపోయి నల్లగా అయితే సాల్ట్ వేసేసి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టొద్దండి మూత పెట్టకుండా ఫ్రై చేయాలి చక్కగా బీరకాయ అంతా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి లేదా పచ్చి కొబ్బరి పొడి వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేశాను చక్కగా ఇప్పుడు చివరిలో కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే నేను కొత్తిమీర కూడా వేయట్లేదండి నేను ఒక్కరి కోసం ఈ కర్రీ చేశాను చక్కగా ఇలా చేసుకున్నాం అనుకోండి మంచిగా ఒక కప్పు నిండా కర్రీ రెండు చపాతీలతో తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి